హలో అండి నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి నేను యశోద హాస్పిటల్ సమాజంలో ఆర్థోపెటిక్ సర్జరీగా పనిచేస్తున్నాను నేను కరీంనారాయణ వరంగల్ కూడా వెళ్తుంటాను అక్కడ మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చూపించుకోవచ్చు సో రోబోటిక్ సర్జరీస్ గురించి వాళ్ళు మాట్లాడదాం మా ఆర్థోపెటిక్స్ డిపార్ట్మెంట్లో అంటే మోకాల్ చెప్పల మార్పిడిలో లేకపోతే తొంటి మార్పిడిలో ఈ రోబోటిక్ సర్జరీస్ అనేవి ఈ మధ్యలో ఎక్కువ అవుతున్నాయి చాలామంది పేషెంట్స్ మాకు దగ్గరకు వచ్చే వాళ్ళ అనుమానాలు వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు సో ఈ ఈ సర్జరీస్ అనేది డాక్టర్ రోబోటిక్ నెక్ టెక్నాలజీ వాడి ఈ సర్జరీస్ చేస్తారు సో దీంతో ఏంటంటే పేషెంట్కి కొంచెం నొప్పి తక్కువ అవుతుంది ప్లస్ పేషెంట్కి కొంచెం బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది ప్లస్ పేషెంట్ తొందరగా నడవగలుగుతారు తర్వాత ఫిజియోథెరపీ అండ్ ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్ ఏముంటుందండి కంపల్సరీ ఫిజియోథెరపీ చేయాలి రోబో వచ్చి ఫిజియోథెరపీ చేయదు మనమే ఫిజియోథెరపీ చేయాలి కొంచెం నొప్పి భరించి ముప్పై రోజుల వరకు ఫిజియోథెరపీ చేయించుకుంటే బెటర్ ఉంటుంది పేషెంట్ మెల్లిగా వాకర్ తీసేసి నడవచ్చు ఒకటి రెండు రోజుల్లో తర్వాత మూడు నాలుగు రోజుల్లో కూడా పేషెంట్ మెట్లిక్కి ఎక్కడ దిగడం కూడా చేయవచ్చు ప్లస్ బాత్రూమ్కి ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అది కూడా నేర్పిస్తాము ప్లస్ మెట్లు ఎలా ఎక్కాలి మెట్లు దిగాలి ఎలా నడవాలి అన్నీ నేర్పిస్తాం మోకాలు మడవడము ఇవన్నీ మీరు డిశ్చార్జ్ అయ్యేలోపు నాలుగు రోజులలోపు పేషెంట్ మొత్తం ఇవన్నీ నేర్చుకొని వెళ్తారు తర్వాత ఇంటికి వెళ్ళాక ఫిజియోథెరపీ కూడా ఇంట్లో కంపల్సరీ చేయాలండి పదిహేను ఇరవై రోజుల్లో కుట్లిప్పేస్తాం నెల రోజుల్లో పేషెంట్ నడక మారిపోతుంది టోటల్ ఓవరాల్ మనకు పేషెంట్ మంచిగా కావాలి అంటే టోటల్ త్రీ మంత్స్ పడుతుందండి త్రీ మంత్స్లో కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఉంటుంది కొంతమంది పేషెంట్స్కి ఫాస్ట్ పేషెంట్స్ ఉంటారు అంటే యాక్టివ్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి నెల రోజుల్లోనే రికవరీ అయిపోతుందండి సో ఇది డెఫినెట్లీ ఎవరి మీద ఆధారపడకుండా నొప్పి మాత్రం లేకుండా మనము పెయిన్ ఫ్రీ లైఫ్ కోసము ఈ రోబోటిక్ నీ సర్జరీ అనేది చేయించుకోవాలి థ్యాంక్ యూ